చరితల నాయకుడా పలుతరములు మము పరిపాలించర స్వామికుడా నవయుగమేధో సైనికుడా సమయము తెలియని సేవకుడా యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా వైతాళికుడా మంటోంది ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు వేలు ఇంటి పెద్ద నీవై నీ జీవం తే చాలు మేమంతా నీ వెంటే
నేను 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా ఈ రోజు మళ్ళీ ఇరిగేషన్ పైన అధ్యయనం చేయడమే కాకుండా నాకుండే లిమిటెడ్ రిసోర్సెస్ తో 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసం గాని లేకపోతే నిర్లక్ష్యం గాని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. ఇప్పటికి నేను 8 రోజులు ఈ కార్యక్రమం మీద ప్రజా చైతన్యంతో ముందుకు పోతున్నాం. ఈ రోజు పెట్టుకున్న ప్రోగ్రాం కూడా మీరు చూస్తే సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి. ఎప్పుడు కూడా ఒక ప్రాధాన్యత ఉండాలి. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజల జీవితాల్లో మార్పులు వస్తాయి. ప్రభుత్వ విధానాల వల్ల ప్రజలకు ఇబ్బందులు కూడా వస్తాయి. దానికి ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే ఈ ప్రజెంటేషన్ చూసిన తర్వాత ఏ ప్రభుత్వాలు ఏ విధంగా పనిచేశాయి, ప్రస్తుత ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తుందో మీకు ఒక అవగాహన వస్తుందని చెప్పి తెలియజేస్తూ నెక్స్ట్ ఈరోజు సాగునీటి సమాచార వ్యవస్థ కింద నేను ఇక్కడ ఒక కాంప్రహెన్సివ్ పిక్చర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాను. 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత నవ్య ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం కోసరం ఏం చేస్తే మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది, ఏ రంగాలపైన ప్రాధాన్యత పెట్టాలి, అందులో కూడా ఇరిగేషన్ పైన ఎంత ప్రాముఖ్యత ఇవ్వాలనే విషయం పైన ఒక బ్రాడ్గా ఒక పిక్చర్ తయారు చేసి ఒక విజన్ కూడా తయారు చేశాం. ఈ విజన్లో ఏ రాష్ట్రానికి లేనటువంటి అడ్వాంటేజ్ ఆంధ్రప్రదేశ్కు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రివర్స్ అన్నీ కూడా లాస్ట్లో వస్తాయి, ఇక్కడికి వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి, ఇక్కడ పెన్నా ఉంది, పెన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత సముద్రంలోకి వెళుతుంది, కృష్ణా ఉంది మహారాష్ట్రలో పుడుతుంది, అక్కడి నుంచి నేరుగా వచ్చి విజయవాడ దగ్గరకు వచ్చి సముద్రంలోకి వెళుతుంది, గోదావరి ఉంది ఒరిస్సా మహారాష్ట్ర ఎంత పారి కడాన రాజమండ్రికి వచ్చి సముద్రంలోకి వెళతాయి, ఈవెన్ వంశధార ఒరిస్సా నుంచి వచ్చి కడాన శ్రీకాకుళంలో సముద్రంలోకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. అయితే ఈ నదులన్నీ ఒక్కసారి చూసినప్పుడు మనకు ఒక 5 నదులు పుణ్య నదులు ఉన్నాయి, అవి కాకుండా 69 నదులు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మొట్టమొదటి నది మీరు ఒకసారి చూసినప్పుడు వంశధార, 2 నాగావళి, 3 గోదావరి, 4 కృష్ణ, 5 పెన్న. ఇది కాకుండా 69 నదులు ఇన్ బిట్వీన్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్గా నా ప్రయత్నం అంతా కూడా నేను ఆ రోజు కూడా చెప్పింది, కానీ దీని మీద వర్క్ చేసిన విధానం ఈ 5 నదులు అనుసంధానం చేసుకోగలిగితే ఈ రాష్ట్రానికి ఎలాంటి నీటి ఎద్దడి ఉండదు. దక్షిణ భారతదేశంలో నీళ్ళు ఎక్కువ ఉండే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది నీరు అనేది ఒక సంపద, ఈ నీరు సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో సిరులు పండించే పరిస్థితి వస్తుంది. దాని మీద నేను ఎక్కువ ప్రయత్నం చేశాను. చాలా వరకు మీరు చూస్తే ఇక్కడ మొట్టమొదటిసారిగా మీరు చూడాల్సింది, ఏదైతే కృష్ణా నది శ్రీశైలం, ఒకప్పుడు శ్రీశైలం నుంచి నీళ్లు నేరుగా నాగార్జున సాగర్కి వచ్చి నాగార్జున సాగర్ నుంచి ప్రకాశం బ్యారేజ్కి వచ్చి మొత్తం కృష్ణా గుంటూరు ప్రకాశం కొద్దిగా నీళ్లు బారేటివి. అంటే కృష్ణా అంటే రాయలసీమకు వచ్చేటి కాదు, లేకపోతే మనకు వచ్చే కొన్ని కిందికి మీకు సోమశిల నీళ్ళు వచ్చేటివి కాదు, ఇవి ఊహించలేదు. బచావత్ అవార్డులో ఎన్టీ రామారావు గారు ఫస్ట్ టైం స్టడీ చేసి కృష్ణాలో ఉండే మిగులు జలాలు మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది, ఇది మన హక్కుని ఆ రోజు ఎన్టీ రామారావు గారు ప్రారంభించిన ప్రాజెక్టులు ఇవన్నీ కూడా.
आरो तेलुगु गंगा वच्चिंदी तेलुगु गंगा वच्चिनप्पुडु तमिळनाडु की 15 टीएमसी नीळ्लु त्रागुनीरिकि इव्वालि आ रोजु पेद्दलंदरू चेप्पिंदी पैपलैन वेयालि पैपलैन नेरुगा श्रीशैलं नुंचि నేరుగా తమిళనాడుకు నీళ్లు ఇవ్వాలంటే ఎన్టీఆర్ ఒకే మాట చెప్పాడు, ఇది కరెక్ట్ కాదు, రాయలసీమ ఉంది, నెల్లూరు ఉంది, ఎక్కడికి నీళ్లు ఇచ్చిన తర్వాతనే ఓపెన్ కెనాల్లో నీళ్లు తీసుకెళ్ళి వీళ్ళకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే చెన్నైకి నీళ్లు ఇస్తానని తేల్చి చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానిపైన మీరు చూస్తే ఆ రోజు ఆయన శ్రీశైలం ఇక్కడ పిఏబిఆర్ ఎస్ఆర్బిసి తీసుకొచ్చాడు. శ్రీశైలం రైట్ కెనాల్ తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా వెలుగోటి రిజర్వాయర్ కట్టి ఇక్కడి నుంచి తెలుగు గంగ నేరుగా వచ్చి బ్రహ్మసాగర్కి వచ్చి బ్రహ్మసాగర్ నుంచి సోమశిలకు వస్తుంది. ఈ సోమశిల అంత మునుపు ఎంగళరావు ప్రారంభించిన ఫౌండేషన్ వేసిన 20-30 టీఎంసీకి వేస్తే కాదని 78 టీఎంసీ కెపాసిటీ పెంచి 88లో ప్రారంభించిన ఘనత నందమూరి తారక రామారావు గారికి దక్కుతుంది. అది ఆ రోజు చేసిన పని. దానివల్ల ఈ రాష్ట్ర ఈ యొక్క నెల్లూరు జిల్లాలో జీవితాలే మారిపోయినాయి. ఇంకొక పక్క దాని కింద కందలేరు, ఇది పెద్ద ఎర్తన్ డ్యామ్, అది కూడా ఆయన ఫౌండేషన్ వేస్తే నేను వచ్చిన తర్వాత 96లో దాన్ని ఇనాగరేట్ చేశాం. అది ఆ రోజు చేసిన కార్యక్రమాలన్నీ. అంటే ఎందుకు మీకు చెప్తున్నానంటే ఇక్కడి నుంచి మళ్ళీ మీరు ఒకసారి చూస్తే పక్కన హందిరి నీవా, హందిరి నీవా నేరుగా జీడిపల్లికి వచ్చి అక్కడి నుంచి జీడిపల్లి నుంచి నేరుగా ఇది పెన్నార్ రివరు, మిడ్ పెన్నార్ ఉంది, అదే మరిగా మిగిలిన గండికోట వస్తుంది. ఈ ప్రాజెక్టులన్నీ వస్తాయి. ఇక్కడ కిందికి వస్తే ఏదైతే హంద్రినివ ద్వారా గాజుపల్లని, గొల్లపల్లి, మారాల ఇవన్నీ చూసుకుంటూ చిత్తూరు దాకా వచ్చి కడకు చిత్తూరు ఇక్కడ కుప్పం దాకా నీళ్ళు వెళ్తాయి. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది రాయలసీమలు వ్యవస్థ మీరు ఒకసారి చూస్తే మూడవది వచ్చి ముచ్చుమర్రి. నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2015లో 800 అడుగులు నీళ్లు తీసుకొచ్చాం. అటు సైడు కల్వకుర్తి ఉంది, కల్వకుర్తి కూడా నేనే ఫౌండేషన్ వేసా తెలంగాణలో. కల్వకుర్తి తర్వాత 800 అడుగులు పెడితే ఆ 800 అడుగులు దీనికి పెట్టి ఏదైతే ముచ్చుమర్రిని పూర్తి చేశాం. ఇప్పుడు శ్రీశైలం నుంచి వచ్చే మూడు కూడా తెలుగు గంగ కానీ పోతిరెడ్డిపాడు ద్వారా ముచ్చుమర్రి కానీ ఇంకొక పక్క అందరి నివా కానీ మూడు తెలుగుదేశం పార్టీ హయాంలోనే ప్రారంభించాం, తెలుగుదేశం పార్టీ హయాంలోనే పూర్తి చేశామని చెప్పి సందర్భంగానే మీకు తెలియజేస్తున్నా. ఈరోజు రాయలసీమలో 4 జిల్లాలు, ఇక్కడికి వచ్చే కొందికి నెల్లూరు జిల్లా, ఈ 5 జిల్లాలకు సంబంధించిన అన్ని ప్రాజెక్టులు, ఎక్కువండే ప్రాజెక్టులన్నీ ఆ రోజు మేము ప్రారంభించిన ప్రాజెక్టులు, పూర్తి చేసిన ప్రాజెక్టులు. ఈ సిస్టమ్ ఈ విధంగా ఉంటే ఇంకొక పక్కన గోదావరి, మనకు బైఫర్కేషన్లో పోలవరం వచ్చింది. అంత మునుపు గోదావరి అన్నీ కూడా నీళ్ళన్నీ ఇక్కడ ఏదైతే గోదావరి బ్యారేజ్ ఉందో, ధవళేశ్వరం బ్యారేజ్, దానివల్ల ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గోదావరి డెల్టాకు నీళ్ళు ఇచ్చేవాళ్ళం. అయితే ఎప్పుడైతే ఇక్కడ ఈ ప్రాజెక్టు పోలవరం వచ్చిందో నేషనల్ ప్రాజెక్టుగా, నేను ఆ రోజు ఆలోచించాను ఇది రావాలంటే కొంత టైం పడుతుంది కాబట్టి ఇక్కడ పట్టిసీమ ఎత్తిపోతగల పథకం పెట్టి 120 టీఎంసీ నీళ్లు ప్రకాశం బ్యారేజ్ దగ్గర తీసుకొచ్చి ఇక్కడ వాడే 120 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి శ్రీశైలం నుంచి రాయలసీమకు, నెల్లూరు జిల్లాకు నీళ్ళు ఇచ్చాం. ఎప్పుడైతే నీళ్లు లేవో గోదావరి నీళ్లు ఇండైరెక్ట్గా రాయలసీమ, నెల్లూరు జిల్లాకు డైవర్ట్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు ఇది కాకుండా పోలవరం పూర్తయితే
అక్కడి నుంచి రాయలసీమకు డైవర్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది నెల్లూరు కూడా డైవర్ట్ చేసే అవకాశం వస్తుంది ఇక్కడి నుంచి చూస్తే పైనింగ్ ఒక ప్రాజెక్ట్ ఇక్కడ పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ ఇది పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ప్రకాశం బ్యారేజ్ కి లెఫ్ట్ మెయిన్ కెనాల్ పైకి పోయి ఈస్ట్ గోదావరి నుంచి నేరుగా విశాఖపట్నం వెళ్లి అదే మరికి పక్క నుండి విజయనగరం క్రాస్ చేసి నేరుగా శ్రీకాకుళం వెళ్తుంది ఈరోజు మీరు చూస్తే ఇక్కడి నుంచి అన్ని నదులు నాగావళి కవర్ అవుతుంది ఆ తర్వాత వంశధార వంశధార దగ్గర నుంచి హీర మండలం నేను ఒక బ్యారేజ్ కట్టి రెండు నదులు అనుసంధానం చేశాం వంశధార నాగావళి అనుసంధానం అయింది ఈ కాలువ లెఫ్ట్ మెయిన్ కెనాల్ విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అవుతుంది అది నేరుగా పోయి వంశధార దగ్గరికి వెళుతుంది అంటే గోదావరి నుంచి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా వెళ్ళి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా విశాఖపట్నం కవర్ చేసి విజయనగరంకి వెళ్ళి శ్రీకాకుళంకి వెళితే ఈ మూడు నదులు ఇక్కడ అనుసంధానం అయిపోయినాయి ఇక్కడ ఇంత మునిపే కృష్ణా జలాలు ఇక్కడికి వస్తున్నాయి కాబట్టి కృష్ణా జలాలు పెన్నాకు ఎన్టీ రామారావు గారు అనుసంధానం చేశారు ఈరోజు నేను ఆలోచించింది ఇంకొక పక్కన ఇక్కడ ఈస్ట్ గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా ఎట్లా వస్తున్నాయో ఇంకొక లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొచ్చి నేరుగా వైకుంఠపురం దగ్గర పెట్టి అంటే కృష్ణానదిలో నాగార్జున సాగర్ దిగువ పైన ప్రకాశం బ్యారేజ్ ముందు కంటే ముందు పెట్టి ఆ నీళ్లు నాగార్జున సాగర్ కుడి కాలువ 130 టీఎంసీ నీళ్లు వాడతాం స్ట్రైట్ అవే గోదావరి నీళ్లు వస్తే నాగార్జున సాగర్ కుడి కాలువకి వస్తే ఈ 130 టీఎంసీ నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసుకొని రాయలసీమకి ఇస్తాం ఇక్కడికి వస్తాయి ఇంత మునిపే చెప్పాను పట్టిసీమ ద్వారా 120 టీఎంసీ నీళ్లు ఇక్కడ వైకుంఠపురం ద్వారా 130 టీఎంసీ నీళ్లు రెండుగా వస్తే 250 టీఎంసీ నీళ్లు గోదావరి నీళ్లు కృష్ణా డెల్టాకు కృష్ణా ఆయకట్టుకిచ్చి స్ట్రైట్ అవే రాయలసీమకు నెల్లూరుకు నీళ్లు వచ్చే అవకాశం వస్తుంది ఇంకొక పక్కన ఇది జూరాల శ్రీశైలం దగ్గర నుంచి నాగార్జున సాగర్ దగ్గర నుంచి ఎస్ఎల్బిసి ఉంది ఇది కుడి కాలువ ఆంధ్రాకు వస్తుంది ఇది ఎడమ కాలువ ఎడమ కాలువ నల్గొండకెళ్ళి ఖమ్మంకెళ్ళి ఖమ్మం నుంచి మళ్ళీ తిరువూరుకు వస్తుంది అంటే కృష్ణా జిల్లాలో వస్తుంది ఇక్కడ ఒక 30 టీఎంసీ నీళ్లు వాడుతున్నాం ఎప్పుడు రావడం లేదు ఇప్పుడు చింతలపూడి పెట్టాం పులిచింతల పోలవరం దగ్గర పోలవరం దగ్గర పులిచింతల లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అక్కడ ఆయకట్టిస్తే 30 టీఎంసీ నీళ్లు వస్తాయి మూడు కలిపి 280 టీఎంసీ నీళ్లు స్ట్రైట్ అవే శ్రీశైలం ద్వారా రాయలసీమకి ఇటుకిటికే అవకాశం ఉంది దీని అన్ని కూడా పూర్తి చేశాం టెండర్లు పిలిచాం కొన్ని నిలిపేశారు ఏదైతే వైకుంఠపురం నిలిపేశారు అదే మరి చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ జరగడం లేదు పట్టిసీమ అరాకొర పనిచేపించే పరిస్థితికి వచ్చారు లేనిపోని సమస్యలను చేసి మొత్తం వ్యవస్థను ఇచ్చేశారు ఇక్కడ నా ఆలోచన ఏంటంటే గోదావరి నుంచి రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి నెల్లూరుకి నేరుగా నీళ్లు తీసుకురావడం సోమసలకి రెండో ఆప్షన్ నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి ఈ ప్రాంతంలో కట్ చేసి ఇక్కడి నుంచి వెలుగోడు రిజర్వాయర్ ద్వారా బనకచెర్లకు తీసుకురావడం ఈ బనకచెర్లు అనేది ఒక గేట్వే ఐదు జిల్లాలకి మొత్తం ఎందుకంటున్నానంటే ఈ బనకచెర్ల ఇక్కడి నుంచి పోతే ఇక్కడ నీళ్లన్నీ వస్తాయి ఇది పోతిరెడ్డిపాడు నుంచి వచ్చేటువంటి తెలుగు గంగ నీళ్లు ఇది ముచ్చుమరి దగ్గర నుంచి వచ్చే నీళ్లు ఇది హంద్రి నీవా నుంచి వచ్చే నీళ్లు ఈ మూడు కూడా ఈ కేసీ కెనాల కాలువ ద్వారా అన్నీ కూడా కలిసిపోతాయి ఇక్కడి నుంచి ఏది ఎక్కడికంటే ఇప్పుడు ఇక్కడి నుంచి వస్తుంది నేరుగా వెళ్ళి తెలుగు గంగ బ్రహ్మసాగరం
తర్వాత సోమశిల ఇక్కడ ఎస్కేప్ కెనాల్ ద్వారా నిప్పులవాగు అక్కడ నుంచి నేరుగా వచ్చి సోమశిల దాని కింద మీరు ఒకసారి చూస్తే ఏదైతే ఈ గిర్రంతా కూడా నగిరి గాలేరు గండికోట నగిరి గాలేరు దాని కింద తిరుపతికి ఇక్కడ నుంచి వచ్చి నేరుగా బాలాజీ రిజర్వాయర్ మల్లెమడుగు అరణయార్ ఇంకో పక్కన అందిరినివాని ముందే చెప్పాను ఈ నీళ్లు నేరుగా వచ్చి పరకచర్ల నుంచి నేరుగా చిత్తూరు వరకు వస్తాయి ఈ రెండుగాన ఆప్షన్స్ పూర్తి చేసుంటే రాయలసీమకు కానీ ఆంధ్రప్రదేశ్కు కానీ ప్రతి ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది ఈ రాష్ట్రానికి ఒక అడ్వాంటేజ్ ఉంది ప్లెయిన్ ల్యాండ్ ఉంటుంది సముద్రం పక్కనే నదులన్నీ వెళ్తాయి లిఫ్ట్లు కూడా స్మాలర్ లిఫ్ట్తో నీళ్ళన్నీ లిఫ్ట్ చేసే పరిస్థితి వస్తుంది తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నేను ఇంత మునుపు ఎన్డీఏలో ఉన్నప్పుడు వాజ్పేయి గారి పీరియడ్లో నేను ఆ రోజు ఆయన రిక్వెస్ట్ చేశాను గోదావరి కావేరి ఈ రెండు నదులు కలపాలి ఈ రెండు నదులు కలిపితే దేశంలో నీటి ఎద్దడి ఉండదు ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు అవగాహన లేని వాళ్ళు ఆర్థిక సంస్కరణలు పివి నరసింహరావు గారు పెడితే ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన దాంట్లో సెకండ్ జనరేషన్ రిఫార్మ్స్ నేనే అమలు చేశాను అది నా అదృష్టంగా నేను భావిస్తా నేను ఆ రోజు మలేషియా పోతే చిన్న దేశం మలేషియా 2 కోట్ల జనాభా ఈస్ట్ వెస్ట్ కారిడార్ రోడ్డు చూశా అప్పుడు మహతీర్ ప్రైమ్ మినిస్టర్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు ఎట్ట చేశారు మీరంటే మేము బీఓఓటీ కింద పీపీపీ మోడల్ని చేశాం అని ఆయన చెప్పినప్పుడు ఈ దేశంలో 120 కోట్ల జనాభా అప్పటికే ఒక్క రోడ్డు లేదు మనకు నేను ఒకసారి నెల్లూరు నుంచి సీఎంగా తిరుపతికి పోవాలంటే నేను నరకాన్ని చూశాను ఎవ్రీ 3 అడుగులకు పెద్ద పెద్ద గుంతలు ఆ రోజు నెల్లూరు నుంచి చెన్నైకి పోవాలంటే అనుభవం ఉండేవాళ్ళు ఒకసారి గుర్తు చేసుకోవాలి నెల్లూరు నుంచి ఇటు విజయవాడకు పోవాలంటే అది ఒక నరకంగా ఉండేది నేషనల్ హైవేల్లో అది చూసిన తర్వాత బీఓఓటికి చేయాలని ఒత్తిడి తీసుకొస్తే ఎక్కడ చేయాలని అనుకున్నప్పుడు ఫస్ట్ దేశంలో నేషనల్ హైవేస్కి నాంది పలికింది చెన్నై టు నెల్లూరు ఫస్ట్ బిట్టిది ఇది చరిత్ర ఇప్పుడు పేటిఎం బ్యాచ్ మాట్లాడుతూ ఉంటారు ఏదో మాట్లాడుతూ ఉంటారు మీకు తెలుసా చరిత్ర ఒకసారి చదవండి ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఒక పాలసీతో ఈరోజు దేశంలో ఎక్కడికి పోయినా 2 లేన్, 4 లేన్, 8 లేన్, 16 లేన్ ఎక్స్ప్రెస్ రోడ్లు వచ్చాయంటే యూజ్ చేసే వాళ్ళే పేమెంట్ పే చేసే పరిస్థితికి వచ్చారంటే ఇప్పుడు ఎక్కడ నిలిపే పని కూడా లేదు నేరుగా బిల్లు మీ ఇంటికే వస్తుంది ఏ టోల్ క్రాస్ అయితే ఎంత రేటు ఉంటుందో అంత రేటు కూడా మీకు బిల్లు వచ్చే పరిస్థితి వస్తుంది ఇంకా కొన్ని రోజులు పోతే మీ అకౌంట్ డిడక్ట్ చేసుకునే పరిస్థితి వస్తుంది అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుట్టాం అందుకే నేను ఆ రోజు కోరాను ఒక పక్క ఏదైతే గోల్డెన్ క్వాడ్రిలేటర్ రోడ్ వచ్చిందో గంగా కావేరి రెండు నదులు అనుసంధానం చేస్తే ఈ దేశానికి నీటి సమస్య ఉండదని చెప్పాం కానీ అది జరగలేదు కానీ ఆంధ్రప్రదేశ్లో కనీసం చేయాలని ఒక బ్రాడ్ పిక్చర్ నదుల అనుసంధానం కోసం ప్రయత్నం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అది ఏమైంది ఇప్పుడు డీటెయిల్స్ మీరు ఒకసారి చూస్తారు నెక్స్ట్ ఒకసారి మీరు చూస్తే మొత్తం తెలుగుదేశం పార్టీ హయాంలో 4-5 ఏళ్లలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను ఎక్కడ పోయినా ఇరిగేషన్ మాట్లాడాం 68,293 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇరిగేషన్ మీద వైసీపీ వచ్చిన తర్వాత 22,165 కోట్లు అంటే 1/4 కంటే తగ్గిపోయింది ఇంకొక పక్కన 9.63% బడ్జెట్లో ఖర్చు పెట్టాం వీళ్ళు ఖర్చు పెట్టింది 2.35% ఇలాంటి పరిస్థితులు ఏ విధంగా పనులవుతాయి అరాకొరా నిధులు ఎక్కడా శ్రద్ధ లేదు ఫోకస్ లేదు సబ్జెక్ట్ తెలియదు ఇచ్చిన డబ్బులు కూడా కాంట్రాక్టర్కి ఇచ్చుకున్నారు తప్ప పనుల కోసం ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు నెక్స్ట్
ఈ నా ఐదు జిల్లాల్లో అతి ముఖ్యమైన జిల్లాలు ఇవి. ఈ ఐదు జిల్లాల్లో చూస్తే 13,939 కోట్ల రూపాయలు తెలుగుదేశం ఖర్చు పెడితే వీళ్ళు ఖర్చు పెట్టింది 2,637 కోట్లు. ఎకరాలు భూమి ఉంది, 12 లక్షల ఎకరాలు సాగునీరు అంటే సాగు అయ్యే భూమి ఉంది. దీంట్లో నీటి సదుపాయం ఇచ్చింది 8,50,000 ఎకరాలు. యాజ్ ఆన్ టుడే అది 9 లక్షలు రావచ్చు, లేకుంటే మొత్తం ఆయకట్టు ఉపయోగిస్తే 10.5 లక్షల ఎకరాలకు వస్తుంది. ఇప్పుడే మన వాళ్ళు ఇక్కడ చూపించారు. జిల్లాలో సగటు వర్షపాతం పోర్ దానికంటే డబుల్, నెల్లూరు 1000 మీటర్లు. కానీ ఈ నీటిని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పైన వచ్చే నీళ్ళు నెక్స్ట్. ఇక్కడ ఫస్ట్ ప్రాజెక్ట్ తెలుగు గంగ, నెల్లూరు జిల్లాకి వెలుగు తెచ్చిన ప్రాజెక్ట్ తెలుగు జిల్లా. ఒక మాటలో చెప్పాలంటే నెల్లూరు జిల్లా కోసమే తెలుగు గంగ వచ్చిందని నా అభిప్రాయం. ఆ తెలుగు గంగ వచ్చింది, సోమశిల 78 టీఎంసీకి వెళ్ళింది, కందలేరు 60 టీఎంసీకి కందలేరు వచ్చింది. ఈ ప్రాజెక్టుల వల్ల నెల్లూరు అనగానే వరి సాగు బ్రహ్మాండంగా వేసే పరిస్థితి వచ్చారు. అది కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెల్లూరు జిల్లాకు 146 టీఎంసీలతో సోమశిల, కందలేరు మొత్తం ఎప్పటి నుంచో మైండ్ ఇరిగేషన్ అన్నీ ఉంటే కూడా 170 టీఎంసీ నీళ్లు పెట్టుకోవడానికి అవకాశం వస్తే అందులో 146 టీఎంసీ నీళ్లు పెట్టే స్టోరేజ్ కెపాసిటీ క్రియేట్ చేసింది తెలుగుదేశం ఒక సోమశిల, కందలేరు ద్వారా. ఈ రెండు వల్లనే ఇంకో పక్కన కందలేరు 100,000 ఎకరాల నుంచి 230,000 ఎకరాలకు నీళ్లు, ఉత్తర కాలువ 30,000 నుంచి 100,000 ఎకరాలు, దక్షిణ కాలువ 25,000 ఎకరాల నుంచి 35,000 ఎకరాలు, కావలి కాలువ 75,000 నుంచి 125,000 ఎకరాలకు నీళ్లు ఇవ్వగలిగాం. శ్రీశైలం ఫోర్ షోర్ నుంచి కృష్ణా జిల్లాలు పెన్నాలో కలిపి దేశంలో మొట్టమొదటిసారి నదుల అనుసంధానానికి పునాది బలికిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. అప్పట్లోనే ప్రారంభమైన ఇవన్నీ. ఆయకట్టు పెంచేదానికి ఎలాంటి చర్యలు లేవు, లైనింగ్ పనులు కూడా పట్టించుకోలేదు. నా ఆలోచన ప్రకారం ఏ ముఖ్యమంత్రి అయినా కొంత అవగాహన ఉండేది. నేను రాజశేఖర్ రెడ్డి కూడా చూసా, ఇరిగేషన్ పైన కొంచెం అవగాహన ఉండేది. కానీ మొట్టమొదటిసారి అవగాహన లేని మూర్ఖుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి అరిష్టం ప్రారంభమైంది. ఆయన కాన్స్టిట్యున్సీలో కూడా గండికోట ఎక్కడుందో తెలియదు, లేకపోతే చిత్రావతి ఎక్కడుందో తెలియదు, అది ఎట్లా పనిచేస్తుందో తెలియదు. అలాంటి దుర్మార్గమైన వ్యక్తి వచ్చి మొత్తం నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. నెక్స్ట్ ఇక్కడ సోమశిల, టీడీపీఎంలో 611 కోట్లు ఖర్చు పెట్టాం, 115,000 ఎకరాలకు పైగా ఆయకట్టిచ్చాం. తెలుగు గంగ ప్రాజెక్టులో భాగంగా సోమశిల ప్రాజెక్టుని ఎన్టీ రామారావు గారు 78 టీఎంసీ నీళ్ల కెపాసిటీతో ప్రారంభించి 580,000 ఎకరాలకు సాగు తాగునీరు అందించడం ముఖ్యమైన ఉద్దేశం. నేను ముందే చెప్పాను, ఉత్తర కాలువ 70,000 ఎకరాలు, దక్షిణ కాలువ 10,000 ఎకరాలు, కావలి కాలువ 50,000 ఎకరాలు. ఈ విధంగా ఆయకట్టంతా కూడా మనం చేసుకున్నాం. ఆయకట్టు పెరిగింది, ఇది మన టైంలో ఇదంతా ఇది పెంచుకోవడం జరిగింది. ప్రస్తుత పరిస్థితులు చూస్తే 2020కంతా మిగిలినటన్నీ పూర్తి చేస్తానని ఎక్కడా పట్టించుకోలేని పరిస్థితి. నెక్స్ట్ కందలేరు, 142 కోట్లు ఖర్చు పెట్టాం. కందలేరు రిజర్వాయరు తెలుగు గంగ ప్రాజెక్టులో వస్తుంది. మీకు చెప్పాను 2014 నాటికి అటవీ భూములు అనుమతులు లేక 100,000 ఎకరాలు కాలువలు పొడిగించలేకపోతే ఆ భూములు అవి అటవీ శాఖ అనుమతి తీసుకొచ్చి మొత్తం 100,000 ఎకరాలు అదనంగా ఆయకట్టిప్పించాం. 130,000 అదనపు ఆయకట్టు తెచ్చాం, 130,000 అదనపు ఆయకట్టు తీసుకొచ్చాం. ఇంకొక పక్కన మీరు చూస్తే వీళ్ళు వచ్చిన తర్వాత మెయింటెనెన్స్ లేదు, లైనింగ్ లేదు, ఏమాత్రం పట్టించుకునే పరిస్థితి లేదు. నేను ఎందుకు ఈ విషయాలని చెప్తున్నానంటే ఎవరు ఏం చేశారు, దానివల్ల ఫలితాలు ఎట్లా వస్తాయి,
ఒక ప్రభుత్వ విధాన లోపాల వల్ల నష్టం ఏం జరుగుతుందో అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, కందలేరు లిఫ్ట్ 54 కోట్లు ఖర్చు పెట్టాం. ఎడవ కాలువ ద్వారా అప్లాండ్స్ ప్రాంతమైన పొదలకూరు, చేజర్ల, నెల్లూరు రూరల్, సైదాపురం, వెంకటాచలం మండలాలు, మనబోల మండలాలకి 20,700 ఎకరాలు స్థిరీకరణ. సార్ అది 63 కోట్లు సార్, పొరపాటు వచ్చింది. 63 కోట్లు ఖర్చు పర్లో 5-10 కోట్లు నష్టం వస్తే నష్టం రాదు. నువ్వు జిల్లా పైన స్పెషలైజ్ చేసావు, నేను రాష్ట్రం అంతా బ్రాడ్గా కాంప్రహెన్సివ్గా నేను స్టడీ చేశా. 5-10 కోట్లు తగ్గితే మీరు లెక్కేసుకోండి, మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోండి. నాకుండే సమాచారంతో రాష్ట్ర పార్టీకి, ఎందుకంటే మీడియా కన్నా మీకు డెస్క్లు ఉంటాయి, ఇంపార్టెంట్ బ్యూరో ఇరిగేషన్కి ఒకరు, అడ్మినిస్ట్రేషన్కి ఒకరు పెట్టుకుంటారు, కానీ పార్టీ వ్యవస్థలు అవి ఉండవు. కానీ నాకుండే ఇన్ఫర్మేషన్ ప్రకారం రీసెర్చ్ చేసి నాకుండే అనుభవంతో కాస్త కాస్త ఎక్స్ మినిస్టర్ ఉమా కూడా అసిస్ట్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఇక్కడ చూస్తే వీళ్ళు ఏమాత్రం కూడా చేయకుండా వదిలిపెట్టారు. ఇది ప్రారంభించింది 12/11/2017. మొత్తం ప్రాజెక్ట్ అంచనా 61 కోట్లు అన్నారు, ఇప్పుడు 64 కోట్లు ఖర్చు పెట్టామన్నారు, మొత్తం పూర్తి చేశాం. నెక్స్ట్, సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ 134 కోట్లు తెలుగుదేశం పెట్టాం, వైసీపీ 18 కోట్లు పెట్టారు. సోమశిల స్వర్ణముఖి లింక్ కెనాల్ SKFFC 12.52 నుంచి 100 కిలోమీటర్ల పొడవు కలిగిన చివరగా ఏర్పేడు మండలం నుంచి మేర్లపాక ట్యాంక్ నీళ్లు కలపడం. ఇప్పుడు కాంట్రాక్ట్ డబ్బులు ఇవ్వకుండా వీళ్లు నిలిచిపోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ చూస్తే ఆయకట్టు దీని కింద 26,000 ఎకరాలు నూతన ఆయకట్టు, 97,000 ఎకరాలు స్థిరీకరణ, 250,000 మందికి తాగునీరు. మొత్తం ఈ ప్రాజెక్టు అంచనా 253 కోట్లు అంచనా. రాజుపాలెం, పంగోర్ చెరువులకు కూడా 0.4 TMC నీళ్ళు ఇవ్వాలని. అంటే ఎందుకంటే ఇక్కడి నుంచి నేరుగా కాళహస్త్రి, సత్యవేడు ఆ ఏరియాకు నీళ్ళు ఇచ్చే అవకాశం వస్తుంది. దీనికోసం ఈ ప్రాజెక్టును తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, సోమశిల హై కాలువ హై లెవెల్ కెనాల్ ఫేజ్ 1 521 కోట్లు ఖర్చు పెట్టాం, 62% పూర్తి చేశాం. వైసీపీ వచ్చి 82 కోట్లు ఖర్చు పెట్టారు. ఇప్పుడు మిగిలిన 30% పనులు పూర్తి చేయలేదు. 43,200 ఎకరాలకు నీళ్లు వచ్చేది పూర్తయితే, ఇంకో పక్క ఆయకట్టు 90,000 ఎకరాలు స్థిరీకరణ, 43,200 ఎకరాలు నూతన ఆయకట్టు, 850 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి. 850 కోట్లలో 520 కోట్లు మేము ఖర్చు పెడితే 5 ఏళ్లలో కనీసం పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనివల్ల మీరు చూస్తే 133,000 ఎకరాలు స్థిరీకరణ కానీ నూతన ఆయకట్టు వస్తే ఈ జిల్లాలో ఎంత సంపద వస్తుందో మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, ఆల్తూరుపాడు ప్రాజెక్ట్ టీడీపీ హయాంలో 293 కోట్లు ఖర్చు పెట్టాం. సత్యసాయి గంగా కెనాల్ SSG, నాకు జ్ఞాపకం సత్యసాయిబాబా గారైతే నేను డబ్బులు ఇస్తానంటే ఆ డబ్బులు ఈ కెనాల్కి ఇప్పించాము. ఆ రోజు లైనింగ్ కోసరం వాళ్ళు చెప్పింది మొత్తం కలిపేయకుండా ఒక ఏరియాలో కవర్ చేస్తారంటే దానికి ఇచ్చాం. 34.1 నుంచి ఆల్తూరుపాడు వద్ద రిజర్వాయర్ నిర్మించి 2.35 TMC లిఫ్ట్ పెట్టి నీళ్లు ఇవ్వాలని దీని యొక్క ముఖ్యమైన ఉద్దేశం. 293 కోట్ల రూపాయలు మొత్తం అవుతుంది బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, 128 కోట్లు లిఫ్ట్. చిన్న సబ్మిషన్, ఇది మనం టెండర్ పిలిచాం, పని 20% అయిపోయింది, వేగంగా జరుగుతుండింది. వాళ్ళు రివర్స్ టెండర్ అని చెప్పి క్యాన్సిల్ చేశారు. అదే సార్, ఇప్పుడు 530 కోట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మనం చెప్పేసిపోయినాడు. 4 ఇయర్స్లో మళ్ళీ టెండర్ కూడా పిలవలేదు. నేనేమంటానంటే నీకు ఎక్కువ సబ్జెక్ట్ తెలుసు, అదే ప్రమాదం. నా ఫ్లో ఆపద్దు, ముందు నా ఫ్లో అయిపోతే మళ్ళీ మీరు మాట్లాడచ్చు. ప్రస్తుత పరిస్థితి రివర్స్ టెండర్ పేరుతో డ్రామా ఆడుతున్నాడు, టెండర్ రద్దు చేశాడు,
125 కోట్లు ఇప్పుడు 500 కోట్లు అయ్యింది. ఇది 128 అది 293 కోట్లు అప్పుడే ఖర్చు పెట్టాం. ఇంకా మిగిలిన పనులకు ఎంత అవుతుందో మళ్ళా రివైజ్డ్ ఎస్టిమేట్ తయారు చేయాలి. సంవత్సరం సంవత్సరం రేట్లు పెరుగుతూ ఉంటాయి. అన్ని ప్రాజెక్టులు కూడా అదే మరిగా రేట్లు పెరిగిపోయే పరిస్థితి వచ్చింది. నెక్స్ట్ సంగం బ్యారేజ్ 14-19 అయ్యాంలో నేను స్వయాన పనులన్నీ ప్రారంభించి పరిశీలించి డిజైన్లు సరిచేయించి మొత్తం పని పరిగి తెచ్చాం. 88 కోట్లు ఖర్చు పెట్టాం. 83% పూర్తయింది. అప్పుడు కూడా కాంట్రాక్టులు ముండికేస్తే ఎప్పుడో ఇచ్చిన డబ్బులు మా వల్ల కాదంటే నేను రేట్లు కూడా సవరించి ఎక్కడికక్కడ ఒత్తిడి తీసుకొచ్చి ప్రాజెక్టులన్నీ పూర్తి చేయించాం. ఇప్పుడు చూస్తే 17% పూర్తి చేశారు. దానికి ఆ ప్రారంభోత్సవం చేసి పేర్లు పెట్టుకొని ఆనందపడిపోతున్నారు. ఎంత ఆనందం అంటే అంత ఆనందం. ఏంటి వీళ్ళు చేసిన పని 17% దానికి ఆనందం అన్నమాట. నెక్స్ట్ కానీ ఇంకోటి కూడా ఉంది బ్యాక్కెళ్ళు. ఆ ఆనందం ఇప్పుడు మిగిలిందో లేదో నాకు తెలియదు. ఇప్పటికి కూడా పాత పద్ధతిలో నీళ్లు వదిలిపెడుతున్నారు. ప్రారంభం చేశారు, పేరు పెట్టుకున్నారు, నీళ్లు పంపించడం మాత్రం వదిలేశారు. బ్యారేజీ నుంచి కాలువలకు సాగునీరు సరఫరా జరగడం లేదు. మీరు పోయి చూస్తే ఇప్పుడు కూడా తెలుస్తుంది అది వీళ్ళ యొక్క పని. నెక్స్ట్ నెల్లూరు బ్యారేజ్ 80% పూర్తి చేశాం. వీళ్ళు 10% పూర్తి చేశారు. పని మిగిలిండగానే ఇది చేసే పరిస్థితికి వచ్చారు. మొత్తం 192 కోట్లు. 80% తెలుగుదేశం పార్టీ చేశాం. 99,525 ఎకరాలకి ఆయకట్టు వచ్చే పరిస్థితి వస్తుంది. దీనివల్ల స్థిరీకరణ కానీ ఇవన్నీ. నెక్స్ట్ నెల్లూరు ఫ్లడ్ బ్యాంక్స్ దీనికి మొత్తం 273 కోట్లు అవుతుంది. తెలుగుదేశం పార్టీ 142 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు 10 కోట్లు ఖర్చు పెట్టారు. స్వర్ణముఖి, కాళంగి ఈ నదుల కరకట్టుని పటిష్టపరచడానికి ఇది పెట్టాం. వీళ్ళు డబ్బులు ఇవ్వకపోతే కాంట్రాక్టర్ వైండప్ చేసుకొని వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చాడు. రేపు రాబోయే రోజుల్లో ఇవన్నీ ప్రమాద పరిస్థితులు పడతాయి. నెక్స్ట్ గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానం నేను ఇంతమునుపే చెప్పాను. గోదావరి నీరు కృష్ణా మీదుగా ఎన్ఎస్ఆర్సీ నుండి సోమసర లింకు. ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూస్తే నేను ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసి ఇది ఒక ఆల్టర్నేటివ్. రెండో ఆల్టర్నేటివ్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ నాగార్జున సాగర్ కాలువకు వచ్చి వైకుంఠపురం నుంచి ఈ నీళ్లు నేరుగా తీసుకొచ్చి నల్లమలై ఫారెస్ట్ కట్ చేసి నేరుగా బనకచర్లకు తీసుకొస్తాం. బనకచర్లకు నీళ్ళు వస్తే అక్కడి నుంచి నెల్లూరుకు రావాలంటే నిప్పులవాగు, కుందో నది, అక్కడి నుంచి సోమశిల. అదే మరి ఇంకొక పక్కన తెలుగుగంగ, తెలుగుగంగ నుంచి నేరుగా బ్రహ్మసాగర్, సోమశిల. ఈ జిల్లాకు నీళ్లు వస్తాయి. ఇది ఒక ఆల్టర్నేటివ్. ఇక్కడ అన్ని సిస్టమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు అందరికీ. ఇది బ్రాడ్ పిక్చర్ ఉంటుంది మొత్తం రాయలసీమ నెల్లూరు జిల్లాలకి. నెక్స్ట్ ఇంకొక పక్కన గోదావరి పెన్నా లింక్లో భాగంగా ఎన్ఎస్ కుడి కాలువ నుంచి సోమశిలకు లింక్. ఇది ఇంత మునుపు నేను తయారు చేసుకున్న విధానం. 5 దశల్లో 320 TMC గోదావరి నీటి నీళ్ళని డైవర్షన్. ఫేజ్ 3 ఎన్ఎస్ఆర్సి సోమశిల. ఫేజ్ 1 పనులకు 6,020 కోట్లు అధికారికంగా ఆమోదం ఇచ్చాం. ఫేజ్ 3లో భాగంగా సోమశిల రిజర్వాయర్కి 150 TMC నీళ్లు తీసుకురావాలి. అంటే మొత్తం 31,126 కోట్ల రూపాయలు అంచనా వేసాం ఆ రోజు. దీన్ని నాగార్జున సాగర్ దగ్గర తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా 5 దశల్లో నేరుగా సోమశిలకు నీళ్లు తీసుకురావడం. నేను చెప్పింది బనకచర్లకు నీళ్లు తీసుకెళ్ళి అక్కడి నుంచి నేరుగా సిస్టంలో మీకు నిప్పుల వాగు నుంచి రావడం. ఇది నేరుగా తీసుకొచ్చే స్కీము. ఏది బాగుంటే దాన్ని ఫైనలైజ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ ఆశయం, ధ్యేయం. ఈరోజు చూస్తే వీళ్ళు ఏమి అది లేదు ఇది లేదు, వీళ్ళకి అర్థమయ్యే పరిస్థితిలో కూడా లేదు. నెక్స్ట్ పెన్నా డెల్టా ఆధునీకరణ మొత్తం 126 కోట్లు ఖర్చు పెట్టాం. వీళ్ళు పెట్టింది 33 కోట్లు.
మొత్తం ఆయకట్టు 247,000 ఎకరాలు 1200 కోట్ల ప్రాజెక్ట్ అంచనా. ఈ ఆధునీకరణ జరిగితే చాలా వరకు నీళ్లు చివరి భూములు పోతాయి, అది జరగకపోతే ఎప్పటికీ ఇబ్బందులు ఉంటాయి. నెక్స్ట్, ఇవన్నీ ఈ విధంగా ఉంటే వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రివర్స్ నిర్ణయాలు. జీవో నెంబర్ 365 ద్వారా రాష్ట్రంలో 198 ప్రాజెక్టుల్ని ప్రీ క్లోజర్ చేశారు. ఇవి సోమశిల ఉత్తర కాలువపనులు 20% అయిన బిల్లులు చెల్లించక కాంట్రాక్ట్లు ఆపేస్తే దక్షిణ కాలువకు ఎలాంటి పనులు కూడా చేపట్టలేదు. కందలేరు సోమశిల పనులు 10% బిల్లు కూడా చెల్లించకపోతే కాంట్రాక్ట్లు ఆపేశారు. సోమశిల డ్యాముకు పొంచి ఉన్న ప్రమాదం ఈరోజు మీరు చూస్తే 2021లో వచ్చిన 550,000 క్యూసిక్స్ వరద నీరు వల్ల అప్రాన్ డ్యామేజ్ అయింది. ఆ అప్రాన్ కానీ పూర్తి చేయకపోతే చాలా ప్రమాదంలో పడుతుంది. రేపు రాబోయే రోజుల్లో ప్రాజెక్టుకే ప్రమాదం వచ్చే పరిస్థితి వస్తుంది. దీన్ని కూడా పట్టించుకునే పరిస్థితులు వెళ్ళలేరు. నెక్స్ట్, ఇంకొక పక్కన మీరు చూస్తామంటే గండిపాళెం రిజర్వాయర్ కాలువలకు 30% పూడికలో నిండిపోతే పూడిక తీయకపోగా నిర్వహణ గాదులు వదిలేశారు. భూసేకరణ పనులు పూర్తి చేసి 34 కోట్లు పెద్దిరెడ్డి సాగర్ రిజర్వాయర్ పనులు మొదలు పెడితే ఇప్పుడు బిల్లులు చెల్లించకపోతే పనులు ఆగిపోయినాయి. సంగం బ్యారేజ్ నుంచి కావలి కాలువకు 1000 క్యూసిక్స్ల నీటి కోసం బైపాస్ కాలువ ప్రారంభించాం. ఇప్పుడు మట్టి పనులు మాత్రం పూర్తి చేసి డబ్బులు తీసుకొని మిగిలిన పనులు వదిలేశారు. మలిదేవి డ్రైన్ కోసం 93 కోట్లు శాంక్షన్ చేస్తే ఇప్పుడు కేవలం మట్టి పనులు మాత్రం చేసి అధిక బిల్లులు తీసుకొని మిగిలిన పనులను వదిలేశారు. పెండింగ్ బిల్లుల కారణంగా డిఎం ఛానల్, డిఆర్ ఛానల్, సోమశిల, కందలేరు వరద కాలువలు పనులన్నీ మిగిలిపోయే పరిస్థితి వచ్చింది. ఇంత మునుపు కూడా ఇదే మారుగా జలయజ్ఞం పేరు పెట్టి పనులు చేయకుండా మట్టి పనులు చేసిపోతే నేను ఆ కాంట్రాక్టర్స్ అందరికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి కాస్ట్ బేసిస్ మీద రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఇచ్చి మొత్తం పూర్తి చేయించాను. ఈరోజు మొత్తం ఇవన్నీ వదిలేయడమే కాకుండా 192 ప్రాజెక్టులు ప్రీ క్లోజర్ చేశారు. నెక్స్ట్, ఇప్పుడు దీనివల్ల నష్టం మీరు చూస్తే ఇక్కడ చిన్న చిన్న పనులు ఉన్నాయి, ఈ పనులు పూర్తి చేయలేదు. ఈ పనులు పూర్తి చేయకుండా గాలేరు నగరి గండికోట నుంచి హంద్రి నీవాకు గదిరి దగ్గర తంబళ్ళపల్లికి ప్యారల్గా లింక్ పెడతా ఉంటారు. 5,300 కోట్ల రూపాయల ప్రాజెక్టు, దానికి కాంట్రాక్టర్ పిఎల్ఆర్. పిఎల్ఆర్ అంటే ఈయన మంత్రి పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి కోసం, పిఎల్ఆర్ కోసం 5,300 కోట్లు ఏ పని పూర్తి చేయలేదు. కాన్స్టిట్యున్సీలో ఆవుల పల్లెని ఒక ప్రాజెక్టు పెట్టుకొని ఏమాత్రం కూడా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేకుండా, ల్యాండ్ ఎక్వేషన్ లేకుండా, ఆర్ అండ్ ఆర్ స్టడీ లేకుండా వీళ్ళు ప్రాజెక్టు కడతాను 3,000 కోట్లు తీసుకున్నాడు. అది కూడా పిఎల్ఆర్. 8,000 కోట్లు ఇది సుప్రీంకోర్టుకు పోతే కనీసం ఎన్విరాన్మెంట్ లేకుండా నువ్వు చేయడం ఏంటి? ఇది తప్పని రాష్ట్ర ప్రభుత్వానికి 100 కోట్ల రూపాయలు ఫైన్ వేశారు. ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దానిపైన సుప్రీంకోర్టుకు అపీల్ చేసి నథింగ్ డూయింగ్, 25 కోట్లు కట్టండి తర్వాత ఆర్గ్యుమెంట్స్ రండంటే 25 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు కట్టింది, చేసిన తప్పుడు పని. ఆ తప్పుడు పని ఒక కాంట్రాక్టర్ కోసం, అతనికి ఆ పనిలో కూడా చూస్తే మొత్తం 600 కోట్లు ఇప్పటికే పే చేశారు. అంటే అక్కడ 600 కోట్లు అవసరం లేని పనికి పే చేశారు. ఇక్కడ జిల్లాలో 20%, 10%, 30% ఖర్చు పెట్టుంటే నీళ్లు పొలాలకు వెళ్ళేటివి, ఆయకట్టు పెరిగేది, సంపద వచ్చేది, ప్రజలకు ఉపాధి వచ్చేది మొత్తం పోయే పరిస్థితికి వచ్చింది. ఇదన్నీ ఒక ఎత్తు అయితే ఇప్పుడు పోలవరం. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. పోలవరం నేను చూపించాను, మీకు అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను 10 రోజుల నుంచి రాష్ట్రంలో లాస్ట్ మైల్లో ఉండే రైతుకు అర్థం కావాలి, ప్రజలకు అర్థం కావాలని ఎడ్యుకేట్ చేస్తున్నాను.
ఆ రోజు పోలవరం ప్రాజెక్ట్ ఇంతవరకు మీ దేశంలో చూస్తే ఏ ప్రాజెక్ట్ కూడా నేషనల్ ప్రాజెక్ట్ సకాలంలో కాలేదు. అందుకనే ఆనాటి నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఈ ప్రాజెక్ట్ను ఆంధ్రప్రదేశ్ బైఫర్కేషన్లో వచ్చింది, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆంధ్ర సీఎంఏ చేసుకోగలుగుతాడు కాబట్టి ఆయనకి ఇవ్వాలని రికమెండ్ చేశాడు. అప్పుడు ఆ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చారు. అప్పటికే చాలా వరకు అవకతవకలు జరిగాయి, చాలామంది కోర్టుకు వెళ్ళారు, ఎక్కడికక్కడ పనులన్నీ పెండింగ్ అయిపోయినాయి, కాంట్రాక్టర్లు కోర్టుకు వెళ్ళారు, బాధితులు కోర్టుకు వెళ్ళారు, ల్యాండ్ అక్విజిషన్ కోసం డబ్బులు లేదని వాళ్ళు వెళ్ళారు, అందరూ వెళితే అవన్నీ వికెట్ చేపించి చాలా శ్రమ పెట్టి ప్రాజెక్ట్ను ఒక షేపు తీసుకొచ్చి పరిగెత్తిచ్చాం. 5 సంవత్సరాల్లో 75 సార్లు 80 సార్లు నేను వర్చువల్ కాన్ఫరెన్స్లు పెట్టి సమీక్షలు చేశా, కనీసం 28 సార్లు ఫిజికల్గా విజిట్ చేశా. విజిట్ చేసి 11,537 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, 72% పూర్తి చేశాం. కేంద్ర మంత్రులు గిన్నీస్ రికార్డు అన్నీ కూడా అప్రిషియేట్ చేశారు, ఎక్కాయి. 45.72 మీటర్ల హైట్ ఉండాలి, దీంట్లో రాజీ లేదని చెప్పాను. 55,545 కోట్ల రూపాయలు 48 కోట్ల రూపాయలకి ఆమోదం కూడా తెప్పించాం. అప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేశారు, ఇంత డబ్బులు అవసరం లేదని చెప్పి కావాలని చెప్పి రాజకీయం చేశారు. ఒక పర్యాటక కేంద్రంగా తయారు చేశాం, కాలనీల నిర్మాణం కానీ ముంపు బాధితులకు అండగానున్నాం. అన్ని విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకుని ఇంకొక సీజన్ కానుంటే 2020కి ప్రాజెక్టు పూర్తి అయిపోయేది. అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చింది, వస్తానే రివర్స్ టెండర్ అన్నాడు. రివర్స్ టెండర్ అనగానే కాంట్రాక్ట్ని పంపించేశారు, తర్వాత ఆఫీసర్లు పంపించారు, మళ్ళీ అదే ఆఫీసర్ని తెచ్చుకున్నాడు. దాని పర్యవసానం మీరు చూస్తే మొత్తం డబ్బులు ఖర్చు పెట్టలేదు, 4% ఖర్చు పెట్టా అయ్యింది. నిపుణులు పీపీఏ చీవాట్లు పెట్టారు, చెప్పారు నువ్వు వెళ్ళొద్దు, ఎందుకంటే ఇది చాలా డెలికేట్ ప్రాజెక్ట్, ఇది 50 లక్షల క్యూసిక్స్ ఆఫ్ వాటర్ ఒక రోజున వస్తుంది. ఒక రోజున 50 లక్షల క్యూసిక్స్ అంటే ఏమాత్రం అప్రమత్తంగా లేకపోయినా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి 2 జిల్లాలకే ప్రమాదం. రెండవది కాంట్రాక్టర్ మార్చినప్పుడు సగం పనులు ఒక కాంట్రాక్టర్ చేసి కొత్తగా ఇంకొక ఆయన చేస్తే ఎవరికి రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ చేయాలని తెలియదు. ఏ డ్యామేజ్ జరిగినా అది చెయ్యొద్దని పదే పదే చెప్పి లెటర్లు రాశారు, కనీసం అడుక్కున్నారు, చీవాట్లు పెట్టారు, ఏమాత్రమేం లేదు. మొత్తం ఈరోజు మీరు చూస్తే ఆ ప్రాజెక్ట్ని గోదావరిలో ముంచేశాడు. డయాఫామ్ వాల్ అతి సున్నిత నెక్స్ట్ డయాఫామ్ వాల్ అయితే అతి సున్నితమైనటువంటి డయాఫామ్ వాల్, ఎందుకంటే ఇక్కడ 100 అడుగుల కిందకు వెళ్ళాలి. దానికి కారణం లూజ్ సాయిల్ ఉంది, నీళ్ళన్ని కిందన స్వీపేజ్ వెళ్తుంది కాబట్టి స్పెషల్ టెక్నాలజీతో 100 అడుగుల వరకు తీసుకెళ్ళాం, 2 సీజన్లో పూర్తి చేశాం. దీన్ని ప్రొటెక్ట్ చేసి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టాలి, పైన అప్పర్ కాఫర్ డ్యామ్ని కిందన లోయర్ కాఫర్ డ్యామ్ని రెండు కూడా తీసుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే ఇది కొంచెం నాకు క్లారిటీ రాలేదు, ఓకే కొంచెం ఆ సైడ్ జరపగలి జరుపు. ఇక్కడ మీరు చూస్తే దీనికి సపోర్టింగ్ కింద మామూలుగా స్పిల్వే పైన కాఫర్ డ్యామ్, దీనిపైన ఈసీఆర్ఎఫ్ వస్తుంది, పైన అప్పర్ కాఫర్ డ్యామ్ లోయర్ కాఫర్ డ్యామ్ వస్తుంది, ఇక్కడ గైడ్ బండ్ వస్తుంది దీనికి సపోర్టింగ్కి. మొత్తం 3 కాంపోనెంట్స్ దెబ్బతిన్నాయి, డయాఫామ్ వాల్ దెబ్బతినింది, కాఫర్ డ్యామ్లో ఏవైతే నీళ్లు నిలబెట్టాలో ఆ నిలబెట్టే డయాఫామ్ వాల్స్ అన్నీ కిందన లీకేజ్ అవుతున్నాయి. అంతవరకు మట్టి అంతా కూడా తీసేసి ఇసుక అంతా తీసేసి లీక్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు డయాఫామ్ ఎంత డ్యామేజ్ అయింది తెలియదు. ఆ రోజు సంకలగలేశారు, రివర్స్ టెండరింగ్ వచ్చింది ఏదో చేసేసామని. 400 కోట్ల రూపాయలతో డయాఫామ్ వాల్ పూర్తి చేస్తే ఇప్పుడు రిపేర్లు చేసే 400 కోట్లు అవుతుందని,
రిపేర్ చేస్తే లాభం లేదు, 800 కోట్లు పెట్టాలని, మళ్ళా కొత్త డయాఫామ్ వాళ్ళు కట్టాలని. ఆ 800 కోట్ల రూపాయలతో అవుతుందా, అది 1200 అవుతుందా, 1600 అవుతుందా, గాడ్ ఓన్లీ నోస్. అంటే ఒక మూర్ఖుడి మూర్ఖపు నిర్ణయాలు, ఒక పిచ్చోడి పిచ్చి చేష్టలు ఈరోజు రాష్ట్రానికి శాపంగా మారింది. తిట్టాల్సి వస్తూ ఉంది, బాధపడాల్సి వస్తూ ఉంది, ఆవేదన చెందాల్సిన అవసరం ఉంది. నా జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలేదు నేను చేసిన కష్టం బూడిద పాలవుతుందని, ఎప్పుడు ఊహించలేదు అలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలు చేసి గైడ్ బండ్ వీళ్ళే కట్టి అది కూడా కుంగిపోయే పరిస్థితికి వచ్చింది. ఇలాంటివన్నీ మీరు చూసినప్పుడు చాలా బాధ వేస్తుంది. దీని కల్మినేషన్ కింద ఒక చిన్న ఎగ్జాంపుల్ మీరు చూడాలి. ఎందుకు చెప్తున్నానంటే, ఇది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు రెండు రాష్ట్రాల్లో నేను సమైక్య ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా 9 ఏళ్ళున్నా. స్వాతంత్రం వచ్చిన తర్వాత, ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం రెండు రాష్ట్రాల ప్రజానీకం, తెలుగు జాతి నాకే అవకాశం ఇచ్చారు. ఆ రోజు రెండు రాష్ట్రాలకు ప్రాజెక్టులు కట్టాం. ఈరోజు కల్వకుర్తి నేనే ఆ రోజు ఇచ్చేసా, పక్కన ముచ్చుమర్రి నేనే ఇప్పుడు వచ్చి పూర్తి చేశా. అదే మరిగా అనేక ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్ అయితే ఏదైతే నల్గొండకు వచ్చే మాధవ్ రెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్, అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి చేశాం. అది చేసిన తర్వాత దేవాదలను చేశాం, నేనే ఫౌండేషన్ వేసా. అది వేసిన తర్వాత పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ ఇక్కడ తీసుకొచ్చాం. ఇలాంటన్నిటి కూడా శ్రీకారం చుట్టాం. కానీ ఈ 5 ఏళ్లలో ఎంత డ్యామేజ్ జరిగిందంటే చాలా ఎక్కువ డ్యామేజ్ జరిగింది. ఈరోజు మీరు చూస్తూ ఉంటే 2019-20 58,90,000 ఎకరాలు ఆయకట్టు ఆంధ్రప్రదేశ్, 23 లక్షల మొత్తం 1,37,010 మెట్రిక్ టన్లు ఉత్పత్తి. అదే 22-23కి వస్తే 59-90,000 నుంచి 55,52,000 తగ్గిపోయింది. అంటే దగ్గర దగ్గర 3,30,000 ఎకరాలు ఆయకట్టు తగ్గిపోయింది వరి కింద. దానివల్ల మీరు చూస్తే 137 లక్షల ఆహార ధాన్యాల ఉత్పత్తి 1,29,000 పడిపోయింది. అంటే 8 లక్షల మెట్రిక్ టన్లు వరి ఉత్పత్తి తగ్గిపోయింది ఆంధ్రప్రదేశ్లో 2019-20కి, 22-23కి. అదే తెలంగాణలో 2019-20 79,47,000 ఎకరాలు, అది 22-23కి 118,000 ఎకరాలకు పెరిగింది. అంటే దగ్గర దగ్గర 39 లక్షల ఎకరాలు పెరిగింది. దాని పర్యవసారం 178 లక్షల మెట్రిక్ టన్ల ధాన్యం తయారు చేస్తే అది 2,71,00,000కి వెళ్ళింది. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దగ్గర దగ్గర 90 లక్షల మెట్రిక్ టన్లు అక్కడ పెరిగితే ఇక్కడ 15 లక్షల మెట్రిక్ టన్లు పెరిగి, ఇప్పుడు వ్యత్యాసం చూస్తే 129,29,00,000 అక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 2,72,00,000 తెలంగాణలో. వాస్తవంగా మీరు ఆలోచిస్తే రెండు ప్రాంతాల్లో కూడా ఒకసారి అధ్యయనం చేసుకుంటే ఇక్కడ నీటి వినియోగం చాలా సులభం, అక్కడ గోదావరి నీళ్లు చాలా కింద నిలుతాయి. అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే ధవళేశ్వరం కాదు, మన కొత్తగా వచ్చిన ప్రాజెక్టు కాళేశ్వరం, లిఫ్ట్ ఇరిగేషన్ చేయాలంటే చాలా హైట్కి తీసుకెళ్ళాలి. అంటే ఒక అసమర్థుడు చేతికి, ఒక పనికి మాలిన దద్దమ్మ చేతికి అధికారం వస్తే ఏమవుతుందో, రివర్స్ టెండరింగ్ ఏమవుతుందో ఇది కారణం. ఇది మళ్ళా ఒకసారి మీకు ప్రెస్ వాళ్ళ కోసం చెప్తున్నా. 19-20 ఉత్పత్తే మాట్లాడదాం,
1,37,00,000 టన్నులు వచ్చేది. 2022-23కి అది 1,29,00,000 మెట్రిక్ టన్నులు తగ్గిపోయింది. తగ్గిపోయింది చూస్తే 8,00,000 టన్నులు. తెలంగాణ 1,78,00,000 ఉంటే 2,71,00,000 అయింది. 90,00,000 మెట్రిక్ టన్నులు పెరిగింది. ఇక్కడ దగ్గర దగ్గర 10,00,000 తగ్గింది, అక్కడ 90,00,000 మెట్రిక్ టన్నులు పెరిగింది. కారణం ఎవరని అడుగుతున్నా, ఎవరు ఈ పీరియడ్లో అధికారం ఉన్నారని అడుగుతున్నా. అంటే ఒక చేత గాని అసమర్థ ప్రభుత్వం వల్ల ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక్క డిపార్ట్మెంటే నేను చెప్పాను. జిఎస్టిపి ఉంది, ఇండస్ట్రీస్ ఉన్నాయి, అదే మరి ఉద్యోగాలున్నాయి, ప్రభుత్వ ఆదాయాలు ఉన్నాయి, అన్నిట్లో కూడా వెనక్కి వెళ్ళిపోయి ఈరోజు నేను నీళ్ళు ఇవ్వాలి రాష్ట్రానికి అని నేను అడుగుతూ ఉంటే, కాదు మీరు నీరు అడుగుతున్నారు కాబట్టి మీ రక్తంతో ఈ రాష్ట్రాన్ని తడపుతామనే విధంగా రౌడీజం చేస్తున్నారంటే ఆ రౌడీజం సాగదు, సాగనీయమని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. మేము పోరాడే ధర్మ పోరాటం, ప్రజా పోరాటం, ప్రజల కోసం పోరాడుతున్నాం. ఇలాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. ఇప్పుడు ఇరిగేషన్ విషయంలో నేను ఇక్కడే మీడియాకు కూడా సెన్సిటైజ్ కావాలి. మీలో చాలామంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, కొంతమంది మీ జిల్లానే తెలిసిన వాళ్ళు ఉంటారు. ఏ విధంగా ఈ జరిగిన అన్యాయం కూడా మీ ముందర పెట్టాను. ఇప్పుడు మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు అడగండి. సార్ ఒక్క మరి చెప్పండి, ఎన్టీ రామారావు గారు కృష్ణా పెన్నా నదులు కలిపితే నదుల అనుసంధానం, బాబు గారు గోదావరి కృష్ణా నదులు పట్టిసీమ ద్వారా రోజుకి 8,300 క్యూజెక్స్ తెచ్చినందువల్లే 2018లో పెన్నా నదికి చుక్క నీళ్లు రాకపోతే 48 TMCలు ఒక్క నెల్లూరు జిల్లాకి వాడుకున్నాము, 5.5 లక్షల ఎకరాలు పండించామంటే రెండో నదుల అనుసంధానం చేసింది దేశంలో ఫస్ట్ NTR, సెకండ్ కృష్ణా గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేసినందువల్లే రాయలసీమ బతికింది అని చెప్పి అది సార్ చెప్పలేదు, నేను చెప్తున్నా. గుడ్. ఎనీబడీ ఈజ్ హ్యావింగ్ ఎనీ డౌట్స్, సజెషన్స్ కానీ? సార్ మునీంద్ర ఫ్రమ్ ఐనీ సార్. ఇప్పుడు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి సోమశిల ప్రాజెక్ట్ సంబంధించి 78 TMCలు అని చెప్పి మీరు చెప్పారు, అయితే ఇంకొక 4 TMCలకు సంబంధించి అక్కడ ల్యాండ్ అక్విజిషన్ కానీ జరిపితే దాన్ని 78 నుంచి 82 TMCలకి తీసుకువెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అయితే ప్రధానంగా ఏదైతే తెలుగు గంగ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని అప్పట్లో రామారావు గారు చేపట్టినటువంటి ప్రాజెక్టు ఇప్పటికీ కూడా నెల్లూరు జిల్లాలో ప్రధానంగా గూడూరు డివిజన్లో కూడా ఎక్కువ కెనాల్స్ అవి పూర్తి కాని పరిస్థితుల్లో ట్యాంక్స్కి నీటి సరఫరా అనేది ఇప్పటి వరకు అందడం లేదు. అవన్నీ కూడా అందితే దాదాపుగా ఇప్పుడున్నటువంటి 6 లక్షల అంటే సుమారు 6 లక్షల ఎకరాలతో పాటు ఇంకొక 100,000 ఎకరాలకి సాగునీరు అందే అవకాశం ఉంటుంది. అవి అందకపోవడం వల్ల ఇప్పుడు రైతాంగం కూడా చాలా సమస్యల్లో ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఉత్తరకాలంలోనే రాళ్లపాడు వరకు పొడిగించారు. అనుసంధానం జరిగి సోమశిల 78, ఇప్పుడు మీరు చెప్పినట్టు 82 TMC నీళ్ల కోసం పెట్టుకునే అవకాశం ఉందని ఎవ్వరూ ఊహించలేదు. అది తెలుగుదేశం పార్టీ దూరదృష్టి, NTR ఆలోచన విధానం. అక్కడి నుంచి కందలేరు. 142 TMC మీరు అన్నట్టు ఇంకొక 4-5 TMC పెంచుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని ఏం చేయాలి అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. నేను కూడా మా వాళ్ళతో డిస్కస్ చేశాను. దానికి కాంపెన్సేషన్ పే చేయాలి. పైన ఏవైతే ముంపు గ్రామాలు ఉన్నాయన్నీ కొంచెం ఫారెస్ట్ ల్యాండ్కి ఇప్పుడు ప్రొహిబిటివ్ కాస్ట్ అక్కడ కూడా వాళ్ళు ఎందుకంటే అన్యారణ్యం ఇవన్నీ మన ప్రొటెక్షన్ జోన్ కింద తీసుకున్నారు. ఇప్పుడు అలాంటివి వచ్చాయి కాబట్టి దాన్ని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా డబ్బులు దుర్వినియోగం చేయకుండా 3 ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఇలాంటి కాలువలకు నీళ్లు ఇచ్చి లేకుంటే చిన్న చిన్న పనులు చేసి చివరి భూములకు నీళ్లు తీసుకపోతూ చెరువులకు నీళ్లు ఇవ్వగలిగితే స్ట్రైట్ అవే లో హ్యాంగింగ్ ఫ్రూట్ కింద 2,00,000 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. దీనికి ఇవ్వకుండా
ఉండే కాలవలకు మళ్ళా పేర్లగా సమాంతర కాలవలు ఇవి. కొన్ని వందల వేల కోట్ల రూపాయలు డబ్బులు పే చేసే పరిస్థితికి వచ్చారు. అది కాంట్రాక్టులకు దోచిపెట్టే విధానం. నా విధానం రైతులకు మంచరగాలని. పది రూపాయలు ఖర్చు పెడితే ఎన్ని వందల ఎకరాలకు నీళ్లు వస్తాయని ఆలోచించాలి తప్ప, నా మనిషి ఉన్నాడు వాడికి ఇవ్వాలని ఆలోచిస్తే ఇదే సమస్యలు వస్తాయి. దీనికి ఓవరాల్ పిక్చర్ మీకు చెప్పాను, బ్రాడ్గా మీకు ఒక ఐడియా ఇచ్చాను. తప్పకుండా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది. వచ్చిన వెంటనే చాలా స్పష్టంగా చెప్తున్నా, ఇరిగేషన్కు ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే బాధ్యత, నదులు అనుసంధానం చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మీరు అన్నట్టు ఇక్కడ గూడూరు డివిజన్లో 1 లక్ష ఎకరాలు, అదే కాదు మొత్తం 32 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఇక్కడ భూమి ఉంది, 14 లక్షల ఎకరాలు రఫ్గా సాగు అవుతుంది, మెట్ట కానీ లేకపోతే నీటితో కానీ రెండు కూడా. దాంట్లో 7.5 లక్షల ఎకరాలకే ఇప్పుడు నీళ్లు ఇవ్వగలుగుతున్నాం, 7.5-8 ఆ ప్రాంతంలో. ఈ చిన్న చిన్న పనులు చేస్తే కనీసం 4-5 లక్షల ఎకరాలు ఇమ్మీడియట్గా ఇచ్చే అవకాశం ఉంటుంది. అల్టిమేట్గా తెలుగుదేశం పార్టీ విధానం కాలవలు దూడం కానీ చివరి భూములకు నీళ్లు తీసే పోవడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తాం. విల్ డూ ఇట్ సార్. వస్తాను ముందు మీడియా, తర్వాత రైతు సంఘాలు. సార్ రైతు సంఘం సార్ చెప్పండి. సెవెంత్ బ్రాంచ్ కెనాల్లో 15 ఎల్ వస్తుంది సార్, చిట్టూరు మండలానికి సగం మండలం రీచ్ అవుతుంది సార్. ఎల్సిరి మేజర్ మాత్రం మిగిలిన సగం మండలం వస్తుంది సార్. ఎల్సిరి మేజర్ పని చేయలేదు సార్, ఈపీసీ సిస్టమ్ తీసుకున్నారు, తమరు ఇచ్చిన జీవో వాళ్ళకి వర్తించలేదు. మీరు జీవో 22, 65 జీవోలు రెండు ఇచ్చారు సార్ మీ టైంలో, కానీ ఆ ఈపీసీ సిస్టంలో చేయలేకపోయినారు, అది వర్తించదు కాబట్టి. ఆ కాలువ గారిని బాగా చేస్తే 10,000 ఎకరాలు వస్తుంది సార్. ఓకే మ్యామ్, నేను రాసుకుంటాను, రాసుకొని ఏం చేయాలి చేస్తాను. సరే తప్పకుండా. నెక్స్ట్ ఎవరన్నా అక్కడ మీడియా వాళ్ళకి, ముందు మీడియా అయిపోనండి. సార్ నెల్లూరు జిల్లాలో చెరువులన్నీ రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతున్నాయి సార్, కాలువలు పక్కన ఎలాంటి నిబంధనలు పాటించడం లేదు. అంటే టీడీపీ వచ్చిన తర్వాత ఏమైనా రెక్టిఫై చేస్తారు? కానీ మీరేం చేయడం లేదు కదా. మేము చేస్తున్నాం సార్. మీడియాకు భయం, ప్రజలకు భయం, రైతు సంఘాలకు భయం, తెలుగుదేశం పార్టీ ఒకటే పోరాడాలి. మీరు రిపోర్ట్ చేస్తారు, నాయకులకు కూడా భయమే, మీకు భయమే, నీకు భయమే, నువ్వేం పెద్ద వీరుడు కాదు, నువ్వు కూడా భయమే, నువ్వు ఇంట్లో నుంచి బయటకు కూడా రావు. కాబట్టి నేనేమంటున్నానంటే ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు. కడాన చెరువులు కూడా కబ్జా చేస్తూ ఉంటే, పూర్తి చేసి ఆ చెరువులు కూడా అమ్మేసుకుంటా ఉంటే, అడగాలంటే భయము, అడిగితే జైలు, హత్య కానీ లేకుంటే జైలు కానీ. అందుకే నేను చెప్పాను 90 లక్షల మెట్రిక్ టన్లు వరిధాన్యం తెలంగాణలో పెరిగితే 10 లక్షల మెట్రిక్ టన్లు వరిధాన్యం తగ్గిపోయింది ఇక్కడ 5 ఏళ్లలో. మీరు చెప్పినటన్నీ కారణాలు, అది దుర్మార్గమైన పాలన, విజన్ లేని పాలన. కానీ ప్రజల్లో కూడా నాకు అనిపిస్తుంది, ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు ఆత్మ గౌరవంతో ముందుపోయిన జాతి ఇప్పుడు ఒక ఉన్మాదితో భయభ్రాంతులైపోయి నిర్వీర్యమైపోయే పరిస్థితికి వస్తున్నారు. అది జరగనీయం, పోరాడతాం, ప్రజలకు అండగా ఉంటాం. ప్రతి ఒక్క చెరువు కబ్జా చేసిన ప్రతి ఒక్క వ్యక్తిని బుక్ చేస్తా, వదిలిపెట్టిన వీళ్ళందరినీ ఎక్కడున్నా పట్టుకొస్తా, పట్టుకొచ్చి ఏం చేయాలో చేసి చూపిస్తా. తీవ్రవాదులు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, లేకుంటే ముఠా నాయకులు అణిచివేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టిన వాళ్ళని కంట్రోల్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు రాజకీయ రౌడీలు అధికారం అడ్డం పెట్టుకొని, రాజకీయం అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా చేస్తూ ప్రజా జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నారు. డెఫినెట్గా ఆలోచిస్తా, ప్రతి ఒక్కటి వెరిఫై చేపిస్తా, ప్రతి ఒక్క రికార్డు కూడా ప్రోబేటరీ రికార్డులో ఉంది. ఏ చెరువు కూడా కబ్జా చేయడం, ఆ చెరువు జోలికి రావడం, కాలువ జోలికి రావడం చాలా తప్పు. అలాంటి రాజకీయ నాయకుల్ని శిక్షించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, రైతులకు న్యాయం చేపిస్తాం. సార్ ఇప్పుడు ఉదయగిరి ప్రాంతంలో, అంటే యాక్చువల్గా నెల్లూరు జిల్లా అంటే సస్యశ్యామలమైంది, ధాన్యాగారం అనుకుంటారు, కానీ ఉదయగిరి ప్రాంతంలో పల్లెల్లోకి వెళితే చాలా దారుణమైనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటాయి.
అక్కడ ఒకవైపు నాగార్జున సాగర్ రైట్ కెనాల్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తూనే ఉన్నారు, మరోవైపు హై లెవెల్ కెనాల్ సోమసల హై లెవెల్ కెనాల్ అన్నారు. ఈ గవర్నమెంట్ ఫస్ట్ ఫేజ్ పూర్తి కాకుండానే సెకండ్ ఫేజ్ ఉంది. టోటల్ మూడవది కూడా మర్చిపోయారు, వెలుగొండ కూడా. అది యాక్చువల్ గా ఏంటంటే వెలుగొండ వస్తుందని ఎప్పటి నుంచి అనుకుంటున్నారు మీరు? ఈ ఉదయగిరి కనిగిరి ఇటువంటి ప్రాంతాలకి రేపు ప్రాజెక్టుల విషయంలో అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉంది సార్. ఒకసారి మీరు దాన్ని పూర్తిగా ఆలోచించాలి. ఈ చెరువుల్లో 20 అడుగులు 30 అడుగులు లోతు చేశారు మీరు అన్నట్టు, అది కొద్దిగా చూడాలి. తర్వాత ఇంకోటి మన అంతకుముందు గత ప్రభుత్వంలో మీ ప్రభుత్వంలో ఈ చెక్ డ్యాములు పెట్టారు, అవి చాలా వరకు కూడా ఈ మెట్ట ప్రాంతాల్లో ఉపయోగపడినాయి. వాటి మీద కూడా కొంత మీరు చేయాలి. చెక్ డ్యాములు పెట్టాం, పంట కుంటలు కూడా తవ్వాం. ఎక్కడన్నా కానీ రోడ్డు మీద వస్తే ఆ రోడ్డు కూడా కల్వర్ట్స్ కట్టి దానికి కూడా చెక్ డ్యాములు పెట్టి అవన్నీ కూడా ఇవి షట్టర్స్ పెట్టి నీళ్లు నిల్వ చేశాం. నీళ్ళని పొదుపు చేయడానికి ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాలు చేశాం. ఇప్పుడు అన్నీ పోయే పరిస్థితికి వచ్చింది. చేస్తామా? మీరు చెప్పింది కనిగిరి ఉదయగిరి పైన ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, మెట్ట ప్రాంతాల పైన శ్రద్ధ పెట్టాలి. ఒక విధంగా ఆలోచిస్తే ఉదయగిరి ఒక సక్సెస్ స్టోరీ. ఇక్కడ నీళ్ళు లేవు కాబట్టి వీళ్ళు ప్రపంచం అంతా వెళ్ళిపోయారు. ప్రపంచం అంతా వెళ్ళిపోయి ప్రపంచం మొత్తం డబ్బులు సంపాదించారు, కానీ ఉదయగిరి మాత్రం వెనకబడిపోయింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దానికి ఏం చేయాలో అవి చేస్తాం, చేసి మళ్ళీ ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తాం. సార్, నా పేరు మురళీకృష్ణ. సాగునీటి విషయంలో ప్రత్యేకించి చర్యలు తీసుకుంటున్నారు సార్. అదేవిధంగా నెల్లూరు జిల్లా, ప్రత్యేకించి నెల్లూరు నగరం రూరల్లో తాగునీటికి అనేక సమస్యలు ఉన్నాయి సార్. ప్రధానంగా ఏదైతే నెల్లూరు ప్రాజెక్ట్ కానీ, అదేవిధంగా నెల్లూరు ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత కానీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి కానీ వాటర్ తెప్పిస్తామని చెప్పారు. నారాయణ గారు మంత్రిగా ఉన్న సమయంలో నెల్లూరులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్తో పాటు ఏదైతే తాగునీటికి సంబంధించి పైప్ లైన్స్ కూడా ఏర్పాటు చేశారు, అవి ఇంతవరకు పూర్తి కాలేదు సార్. దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోబోతారు? అదేమో వచ్చినాక నువ్వు కోసం అడుగుతున్నావు, నీకు మాత్రం బాధ్యత లేనిట్టే ప్రవర్తించావు. ఎందుకు నేను ఈ విషయం చెప్పానంటే, నారాయణ గారు ఆ రోజు మంత్రిగా ఉండి 5,000 కోట్లు ఖర్చు పెట్టాడు టౌన్ మీద. మేము ఇండ్లు కట్టాం, టిట్కో ఇండ్లు, సుమారు 10,000, 20,000, 43,000 ఇండ్లు కట్టాం. 43,000 ఇండ్లు కూడా ఒక ఆధునికమైన ఇండ్లు కట్టాం. పేద ప్రజలకు ఒక ఆస్తి ఇవ్వాలని గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే ఏ విధంగా ఉంటుందో అన్ని వైడర్ రోడ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అన్నీ చేశాం. కనీసం ఆ ఇండ్లు కూడా ఇచ్చే పరిస్థితులు లేరు. వీళ్ళ దొంగలకు మాత్రం పట్టాలు ఇచ్చుకున్నారు. ఎక్కడైతే హౌస్ సైట్స్ అని చెరువులన్నీ అన్నీ చేసుకున్నారు. ఏది ఏమైనా మీరు చెప్పినట్టు ఈ గవర్నమెంట్ ప్రజాహితం కోసం పనిచేయలేదు. తప్పకుండా మళ్ళీ మీరు చెప్పిన పనులన్నీ మేము నోట్ చేసుకుంటాం, చేపిస్తామని మీకు ఆమెస్తున్నాం. బ్రాడ్గా నాకు సబ్జెక్ట్ మీదకి రండి, చిన్న చిన్న సమస్యలకు వెళ్తే కరెక్ట్ కాదు. ఈరోజు మన సబ్జెక్ట్ అంతా మీకు ఇరిగేషన్ అర్థమైందా, ఇరిగేషన్ వల్ల లాభాలేంటి, ఏం చేయాలి? సార్ నమస్తే సార్, నా పేరు చరిత్ర కుమార్, రాజ్ న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సార్. ఇప్పుడు ఏదైతే సోమశిల కాలం నుంచి కావలి కాలం ఉందో ఆ రోజు మీరే వైండింగ్ చేశారు, దాన్ని 900 క్యూసెక్లు వెళ్తుంది సార్. అంటే ఇప్పుడు 1100 క్యూసెక్లు వెళ్తే కానీ కావలికి, అంటే అటు కావలి చివరి ఆయ కట్టు వరకు వెళ్ళాలంటే కూడా దాన్ని వైండింగ్ పెంచాల్సిన పరిస్థితి, ఆధునీకరణ చేయాల్సింది. అంటే ఆ బైపాస్, మీరు ఏదైతే బైపాస్ తీసుకురావాలనేది ఏదైతే సిబిఆర్ మీద చేశారో, చెనకాక బ్యాలెన్స్ అది కూడా కొంత కుంటుపడినటువంటి పరిస్థితి ఉంది సార్. ఇవన్నీ అంటే ఇంకేదైనా మీరు భవిష్యత్తులో వచ్చిన తర్వాత దాని అటవీ పనిముతులు కానీ వీటి మీద దృష్టి సారించే అవకాశం ఉందా? అన్ని విషయాల్లో మీరు చెప్పేదంతా ఆలోచిస్తాం. ఏ కాలు వెడల్పు చేయాలి, చివరికి భూములోకి పోవాలంటే ఏం చేయాలి, ఎక్కడెక్కడ పర్మిషన్స్ కావాలంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అవన్నీ ఏం చేయాలో అన్నీ కూడా దృష్టి పెడతాం సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, నా పేరు కృష్ణ, 6 న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ సార్. సార్, 2020-2021లో సోమశిల ప్రాజెక్టుకి పైన ఎగువ వచ్చిన వర్షం వల్ల ఆయకట్టు అంటే మన ఈ పెన్నావారధి తెగిపోయి సార్, ఆత్మకు నియోజకవర్గం, కోవర్ నియోజకవర్గం, నెల్లూరు అర్బన్ నియోజకవర్గం సంబంధించి కొన్ని వేల గ్రామాలు, కొంతమంది ప్రజలు ఆయకట్టు తెగిపి దెబ్బతిన్నారు సార్. ఆ కరకట్టు కట్టడానికి ఇటీవల వైసీపీ ప్రభుత్వం అర్బన్లో 54 డివిజన్లో భగత్ సింగ్ కాలనీలో అక్కడ గుంతలు కొట్టి తీశారు. ఆ గుంతలో మహిళలు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది సార్. ఆ పని వెనక్కిపోయింది. ఆ కరకట్ల తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత
ఆ ప్రజల ఆ ప్రజలకంతా కూడా ఏమన్నా రక్షణ ఇచ్చే మార్గం ఏమన్నా ఉందా సార్? తప్పకుండా మా అన్ని కూడా ఏవైతే వీళ్ళు మేము రోడ్లు వేస్తే రోడ్లు గుంతలు కొట్టారు. మనం కాలువలన్నీ రిపేర్ చేసి ఆ కాలువలన్నీ చివరి భూములకు నీళ్లు తీసుకపోతే ఇప్పుడు గండ్లు కొట్టారు. నిన్న నేను అదే చూశాను. హంద్రీ నీవ నేను పొంగునూరుకు నీళ్లు తీసుకొచ్చా, కుప్పానికి నీళ్లు తీసుకెళ్ళా, ఇంకొక 20 కోట్లు ఖర్చు పెట్టుంటే మొత్తం కుప్పం అంతా నీళ్ళు వచ్చేటివి. అలాంటిది వీళ్ళు వచ్చిన తర్వాత అంద్రీ నీవ పైన గండ్లు పడితే ఆ గండ్లు పూడ్చడానికి ఎస్టిమేట్ చేసి డబ్బులు లేక వీళ్ళు దోచుకోవడానికి డబ్బులు ఎన్ని ఉన్నాయి కాబట్టి పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఇప్పుడు నీళ్లు వచ్చే పరిస్థితి లేదు. ఈ సంవత్సరం మరీ కరువు ఎక్కువ ఉంది. ఇప్పటికి ఆల్మట్టి కూడా నిండలేదు. ఇప్పుడు మీకు వచ్చిన సోమశిలకు కూడా ప్రమాదం వస్తుంది, కందలేరుకు కూడా ప్రమాదం వస్తుంది. ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అన్నీ కూడా నాకు కాంప్రహెన్సివ్ ఐడియా ఉంది. తప్పకుండా న్యాయం చేపిస్తాం. ఈ పక్క రైతులు ఎవరినో ఒకరు, ఓన్లీ వన్ ఫార్మర్స్. ఒక మైక్ ఒకటి ఇవ్వండి. ఇక్కడ మైక్ ఒకరికి ఇవ్వండి సార్. మాట్లాడు. హలో హలో సార్, నమస్కారం సార్. నా పేరు బషీర్ సార్. నేను ఏఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకుడిని సార్. 25 సంవత్సరాలుగా నేను ఉమ్మడి నెల్లూరు జిల్లాలో యానాదుల అభివృద్ధి కోసం పనిచేస్తున్నాను సార్. సార్, మీరు చాలా చక్కగా ప్రజెంటేషన్ చేసినందుకు మీకు నా హృదయపూర్వక అభినందనలు సార్. ఈ సాగునీటి ప్రాజెక్టుల్లో ముఖ్యంగా యానాదులు ఏంటంటే జీవనోపాధి చేపలు పట్టుకొని బతుకుతుంటారు సార్. మీ ప్రభుత్వ హయాంలో ఎన్ఎఫ్డిబి, ఫిషరీస్ డిపార్ట్మెంటు, గిరిజన సంక్షేమ శాఖ, ఎస్టీ సప్లాన్ ద్వారా వాళ్ళకి పనిముట్లతో పాటు చేపపిల్లలు ఫింగర్ లింక్స్ వదిలి వాళ్ళకి జీవనోపాధి కల్పించారు సార్. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే జీవో నంబరు 217 తీసుకొచ్చి వాళ్ళకి జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది సార్. అదేవిధంగా ఈ సాగునీటి ప్రాజెక్టులో ఇంకా మిగతా పెద్ద చెరువులకు కూడా ఈ అనుసంధానం చేయించి ఇంకా సొసైటీలు చేసి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను సార్. ఏదైతే ఇప్పుడు మీరు చెప్పింది యానాదులు, నెల్లూరు జిల్లాలో యానాదులు ఎక్కువగా ఉన్నారు. కానీ ఎక్కువ పేదరికంలో ఉండేది ఇప్పటికి కూడా వాళ్ళ జీవితాల్లో సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో మార్పు రాలేదు, రాజకీయాల్లో కూడా మార్పు రాలేదు. చాలా పేదరికంలో ఉన్నారు. మీరు చెప్పింది 100% కరెక్ట్. తప్పకుండా వాళ్లకు చేపలు పెట్టుకునే హక్కు ఇచ్చి వాళ్ళకి ఏమేం కావాలనో ఆధునిక పనిముట్లను ఇప్పించి శిక్షణ ఇప్పించి అన్ని విధాలు ఆదుకునే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం, అది చేస్తాం. ఎందుకంటే సమాజం అంటే ఏ కొంతమందికోనే కాదు, సంపద కొంతమందికే పరిమితం కావడం కరెక్ట్ కాదు. అందరికీ డిస్ట్రిబ్యూషన్ కావాల్సిన అవసరం ఉంది. అందుకే నేను P4 కూడా తీసుకొచ్చాను. P3 మోడల్ సంపద క్రియేట్ చేయడం, అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద సృష్టిస్తాం. నేను తీసుకొచ్చింది P4, ప్రజలు ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో సంపద ఎట్ట క్రియేట్ చేయాలి. మీరున్నారు ప్రైవేట్లో, ఎన్జిఓలు ఉన్నారు, కొన్ని కంపెనీలు ఉన్నాయి, వాళ్ళకి సిఎస్ఆర్ ఉంది, అదే మరి కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉన్నారు. వీళ్ళందరినీ తీసుకొచ్చి జన్మభూమి స్ఫూర్తితో ఎట్లా పనులు చేయాలి, పేదవాళ్ళని ఆర్థికంగా ఎట్లా పైకి తేవాలి, పేదరికం లేని సమాజం ఏ విధంగా మనం ఏర్పాటు చేయాలి, దీన్ని కూడా షార్ట్ టర్మ్, మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ తీసుకుని వాళ్ళ పిల్లల చదువు కానీ, వాళ్ళకి ఆర్థిక వెసులుబాటు కానీ, వాళ్ళ సామాజిక మార్పులు కానీ ఏమేం చేయాలో చేయడం కోసం తీసుకొచ్చాను. అది నా మనసుకు దగ్గరుండే కార్యక్రమం. సంపద సృష్టించడం నేర్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, సంపద సృష్టించడానికి మంత్రం మార్గం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకే హైదరాబాద్లో మీరు చూస్తే నేను ఆ రోజు వేసిన ఫౌండేషను కోకాపేటలో 100 కోట్లు అమ్మేసింది. ఆ రోజు 100,000 రూపాయలు కూడా లేదు అక్కడ, 20,000-30,000 రూపాయలు. నాకు ఎప్పుడు కూడా జ్ఞాపకం, కోకాపేటలో నేను Formula 1 తీసుకురావాలనుకున్నా. అప్పుడు రాజశేఖర రెడ్డి Formula 1 అంటే ఈయన కార్ రేసుల కోసం పోతున్నాడు అని నన్ను ఇది చేసి క్యాన్సిల్ చేశాడు. నేను ఆ రోజు ఆలోచించింది Formula 1 ఉంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇక్కడ ఆ రేసెస్ కండక్ట్ చేసినప్పుడు యూత్కు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇంకొక పక్క ప్రపంచం అంతా విజిబిలిటీ వస్తుంది అనుకుంటే చేయలేకపోయాం. కానీ ఈరోజు ఆ ప్రాంతంలో 100 కోట్ల రూపాయలు
ఎకరామత ఉందంటే దానికి కారణం ఆర్థిక అభివృద్ధి. అక్కడ వచ్చిన కంపెనీలు, నేను ఆ రోజు ఫౌండేషన్ వేసిన విధానం మీరు చూస్తే నాలెడ్జ్ ఎకానమీకి ఫౌండేషన్ వేసా 30 ఏళ్లకు మనపు. నాలెడ్జ్ ఎకానమీ అంటే ఎవరికి తెలియదు ఆ రోజు. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఐటీ అనేది చాలా ముఖ్యం నాలెడ్జ్ ఎకానమీకి. అదే మరిగా ఫార్మా అభివృద్ధి చేయాలి, అదే మరి బయోటెక్నాలజీ అభివృద్ధి చేయాలి, ఫైనాన్స్ అభివృద్ధి చేయాలి, దీనికి కావలసినటువంటి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్కి కావలసిన కాలేజీలు యూనివర్సిటీస్ పెట్టాలని చెప్పాం. ఈరోజు అవన్నీ కూడా బాగా మెచ్యూర్ అయినాయి. అంటే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, వేరే వాళ్ళు చెడగొట్ల, ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని చూస్తే చేయవలసిన పనులు చేయలేదు, చేయకూడని పనులు చేస్తున్నాడు. రెండు కాంట్రడిక్షన్స్. చేయవలసిన పని ఏంటి? ఇరిగేషన్ పైన శ్రద్ధ పెట్టుండాలి. శ్రద్ధ పెట్టుంటే ఈరోజు రైతాంగం బాగుపడేవాళ్ళు, సాగునీటి సమస్య ఉండేది కాదు. ఈ పని చేయలేదు. చేయకూడని పని ఏంటి? అమరావతిని నాశనం చేయడం. ఎవరు అడిగారని 3 రాజధానులు కావాలని? 3 రాజధానులని పేరు చెప్పి 5 ఏళ్లుగా ఈ రాష్ట్రానికి విభజన జరిగి 10 ఏళ్ళు అయిపోతుంది. 10 ఏళ్లుగా అంటే ఉన్న రాజధానిని ఊడగొట్టి ఇప్పుడు రాజధాని లేని రాష్ట్రంగా అనాథగా తయారు చేశాడంటే, ఆ రాజధాని పూర్తయింటే 3 లక్షల నుంచి 4 లక్షల కోట్ల రూపాయలు సంపద ప్రభుత్వానికి వచ్చేది. ప్రతి సంవత్సరం 1,000,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. జిఎస్టీ కానీ, సేల్స్ ట్యాక్స్ కానీ, ఎకనామిక్ యాక్టివిటీతో మొత్తం నాశనం చేశాడు. మన రాష్ట్రంలో ఉండే యువత ఇటు చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్కో, అమెరికాకి వెళ్ళిపోయి ఇక్కడ సంపద సృష్టించడం మానేసే పరిస్థితి వచ్చారు. ఇలాంటివన్నీ చాలా దుర్మార్గం. అందుకే ప్రతి ఒక్కరిని కోరుతున్నా, పేదవాళ్ళని కూడా కోరుతున్నా, మీ అందరి బాధ్యత. ఇదే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని కాదు, ఇది ఒక చారిత్రక అవసరం. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోకపోతే ఈ రాష్ట్రం ఒక అనాథ రాష్ట్రంగా మారిపోతుంది. ఈ రాష్ట్రంలో చాలా బాధాకరమైన పరిస్థితులు వస్తాయి. దేశమంతా అభివృద్ధి అయ్యి మన భారతదేశంలో ఉండే వ్యక్తులు బ్రహ్మాండంగా షైన్ అవుతూ, వాళ్ళల్లో 30% తెలుగు వాళ్ళు ఉన్నారు. అంటే వీళ్ళు ఇక్కడ చదువుకోగలిగే స్తోమత ఉండే వాళ్ళందరూ వేరే రాష్ట్రాలకు, వేరే దేశాలకు వెళ్ళిపోతారు. ఇక్కడ స్తోమత లేని వాళ్ళు మిగిలిపెడతాడు ఇతను. అదే అతనికి కావాలి. రాష్ట్రం అభివృద్ధి కాకూడదు, అతను మోచేతి నీళ్లతో మనందరం బతకాలి. ఎవరైనా మాట్లాడితే వాళ్ళందరిపైన దౌర్జన్యం చేయాలి. రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలనే ఉద్దేశంతో పోయినప్పుడు ఒకటే మార్గం, ప్రజా తిరుగుబాటు. ప్రజా చైతన్యం కూడా నేను మాట్లాడడం లేదు, ప్రజా తిరుగుబాటు వచ్చి ఇలాంటి రాజకీయ పార్టీని కోకట్టి వేళ్లతో పెకలించి బెంగాల్లో బారేస్తే తప్ప ఈ రాష్ట్రానికి, యువతకి భవిష్యత్తు లేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోమని అందరిని కోరుకుంటూ, అది చేస్తారని చెప్పి ఆశిస్తూ, అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1,500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.